డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బందం ఉపేందర్రావు హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 65వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ రోజున మనం ఎంటరాని వారిగా ఉన్న సమయంలో ఆ రోజు అంబేద్కర్ మనకి భారత రాజ్యాంగాన్ని రచించి అలాగే భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అలాగే నిమ్మన కులాలకు ఆరాధ్య దైవం బహుజనుల ఆత్మబంధువు భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు అలాగే ఆ సంస్కరణలో భాగంగా ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి స్టాక్ మార్కెట్ కానివ్వండి అలాగే రూపాయికి ఉన్నటువంటి విలువను కనిపెట్టిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన ప్రపంచంలోనే అత్యంత జ్ఞాన సంపన్నుడిగా మేధావుగా కీర్తి గడిస్తూ ఉంటే ఈ రోజున భారతదేశంలో మాత్రం ఆయనని కులానికో మతానికో వర్గానికో ప్రాంతానికో పరిమితం చేసే కుట్రలు ఈ భారతదేశంలో బలవంతం చేస్తూ ఉన్నారు. అలాంటి కుట్రలు తిప్పుకోవాలంటే ఈ రోజున మనం 185% ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలో మైనార్టీ వర్గాల్లో అలాగే అగ్ర కులాల్లోని పేదలందరూ ఒక దాటిపైకి వచ్చి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు రచించి ఇచ్చినటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి. అలాగే అంబేద్కర్ యొక్క జన్మదినోత్సవాలు అలాగే వర్ధంతులు అలాగే విగ్రహావిష్కరణ చేయటమే కాదు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. అలాగే ఆ వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును మనం వినియోగించుకొని రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని మన అంబేద్కర్కి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.